బావా ఈడెవడో విలేజ్ బీపీలో ఉన్నాడు. ఇదే మనకి కరెక్ట్ క్యాండిడేట్. ఏముంది పెట్టిలో మొలక్కాడ ఏముంటది? అబ్బో కంపుకుంటే రెండు సెంటీరెండుగా పందుంపలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్ రండి సార్ రండి ఆగిపోయారు. పెట్టి మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాను సార్, కూలి పని కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేసి తప్పదు. పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్ అంత రూపాయలు ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసిన అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరు చేతికి అసంభవికి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా? చూడు అడ్రస్ అడిగితే అలా ముఖాలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయా? ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు? ఇది తెలుగులోనే ఉందా? ఈ మధ్యన చాలా పొరపాట్లు పడతలేవయా. అది ఉంటానండి. జాగ్రత్తగా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ దొంగలు 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 ఉంటారు. చేరతా ఏమండి మిమ్మల్ని గురుగారు నన్న పిలిచింది? అవునండి. ఏంటి ఎందుకైనా పిలిచావు? అంటే ఎందుకయా ఎందుకయా ఎందుకైనా పిలిచావు? అసలు ఎందుకైనా పిలిచావు? అది అడ్రస్. అడ్రసా? నా అడ్రసా? నా అడ్రస్ నీకెందుకయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండానగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు? అసలు ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటయ్యా సంబంధం? ఆవిడకి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. నా అడ్రస్ ఏది? నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకున్న పార్క్ లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. సేకరెడ్డి సరే శిల్పాలు వచ్చిందిలే. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. గడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా. రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక బొజ్జో రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే బొజ్జో. రే ఇక్కడ ఏం చేస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నానండి. పార్కులోనా? ఎక్కడి నుంచి వచ్చావురా? మా ఊరు నుండి వచ్చానండి, ఏదైనా పని చేసుకుని బతుకుదామని. ఓహో ఏం పని? జేబులు కత్తిరించడమా? అబ్బాబ్బా అట్లాంటిది ఏం కాదండి. మరి ఈ పెట్టెలో ఏముందిరా? మానవ బాంబు ఉందా? మందు పాత్ర ఉందా? అట్లాంటిది ఏం లేదండి. పెట్టే పెట్టే తెరు. చెప్పాను కదండి ఏమి లేదని. అదేంటంటే కథలు చెప్తావు. మనల్ని కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మనం పోయిసినట్టు ఉంటుందంట. గాలి ఎగ్గి ఏకమైపోయినట్టుంటది. ఓకే ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ, నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు. మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి. ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి. ఏమండి మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా?
ఇంత పెద్ద మహానగరంలో వెతికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు. అందాక నీకు మేము తోడుంటాంగా, ఈ ఉప్మా తిని తమ్ముడు. అదేంటి బాబు పక్కన పెట్టావు పొద్దురికే? ఇప్పటికేనండి, మిమ్మల్ని చూస్తుంటే మా గోదారమ్మ తల్లి బిడ్డల్లా కనబడుతున్నారు. ఆయ్ సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరు ఏంటి? అంటే మేము అవివాహితులం బాబు. ఏంటండి? మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు. ఏం పాపం? అదేం పాపం కాదు బాబు. మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు? తెలుసండి. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం? ప్రజల సేవకి అంకితమైపోయిన మహానుభావుడు అని చెప్తాం బాబు. అంతెందుకు? పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు? కారణ జన్మరాలు అని చెప్తాం తమ్ముడు. అలాగే మే ఇద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ బ్రదర్స్. మీ ఇద్దరిని చూస్తుంటే కూలీల బట్టలు దేవుళ్ళ ఉన్నారు. అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు. ఏం వరం అండి? మధ్యలో మ్యూజిక్ కోసం కంగారు పడుకో.